అందరికీ నమస్కారం అండి. రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు, ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు, బైక్ తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అని ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. ఆడియో వీడియో విజువల్లో కూడా చూశాం, తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు. అంతకన్నా నేను ఎక్కువ చెప్పగలనని అనుకోవట్లేదండి, అంత సాహసం చేయట్లేదు. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి. రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి, థ్యాంక్ యూ. తెలంగాణలో నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు.